పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో చింతలపూడి మినహాయించి 19 పంచాయతీలకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 వరకు నామినేషన్ స్వీకరిస్తామని అన్ని గ్రామ పంచాయతీలకు స్టేజ్ 1 ఆఫీసర్లను నియమించినట్లు మండల స్పెషల్ ఆఫీసర్ బుజ్జిబాబు తెలిపారు. జనరల్ సర్పంచ్ అభ్యర్థులు 3,000 రూపాయలు ధరవత్తు చెల్లించాలని, రిజర్వ్డ్ అభ్యర్థులకు 15,000 రూపాయలు, జనరల్ వార్డు సభ్యులకు 1,000, రిజర్వ్డ్ వార్డు సభ్యులకు 500 రూపాయలు ఎలక్షన్ అధికారికి చెల్లించాలన్నారు. స్వీకరించిన నామినేషన్లు 9వ తేదీ పరిశీలిస్తారని, 10వ తేదీ అభ్యంతరాలు సాయంత్రం 5 తెలియజేయాలని, 11వ తేదీన అప్పీల్ చేసుకోవచ్చునన్నారు. జనరల్ అయితే 3,000 రూపాయలు, రిజర్వ్డ్ అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే వారు 1,500 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా వార్డు సభ్యులు అయినట్లయితే వార్డులకి జనరల్ వల్ల అయితే 1,000 రూపాయలు కట్టాలి. రిజర్వ్డ్ క్యాటగిరీలు మనం ఇందాక చెప్పుకున్నట్టు షెడ్యూల్ క్యాస్ట్ కానీ, ట్రైబ్ కానీ, బ్యాక్వర్డ్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 500 చెల్లిస్తే సరిపోతుంది. వీటికి సంబంధించి అండర్జర్వ్లో ఎవరైనా షెడ్యూల్ ఈ రిజర్వ్డ్ క్యాటగిరీలో ఎవరైనా పోటీ చేసినట్లయితే వాళ్ళు క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే వారికి కూడా ఈ కన్సెషన్ 500 రూపాయలు, వార్డు సభ్యులకి సర్పంచ్కి 1,500 రూపాయలు చెల్లించినట్లయితే సరిపోతుంది. అండర్జర్వ్డ్ స్థానాల్లో అన్ని కులాలు అగ్రవర్ణాలు కానీ, అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ అన్ని కులాలు కూడా పోటీ చేయడానికి అనుమతి అవుతారు. మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉన్నప్పుడు మహిళలు ఒక్కలే అర్హులు అవుతారు. అండర్జర్వ్ ప్లేసెస్ ఉన్న ప్లేసుల్లో అటు మహిళలు కానీ పురుషులు కానీ కూడా పోటీ చేయటం కోసం అర్హులు అవుతారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ నామినేషన్లో వేయటానికి అర్హులు అవుతారు. ఈ ఎన్నిక స్వేచ్ఛగాను సామరస్యంగాను జరగాలి, అందరూ కూడా సహకరించాలి. అధికారులందరికీ కూడా రేపటి నుంచి పంచాయతీ వారికి కేటాయించినటువంటి పంచాయతీలు అందుబాటులోనే ఈ స్వీకరణ జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం 10 నుంచి 5 వరకు ఈ 3 రోజులు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు తీసుకోవడం జరుగుతుంది.